ओम नमः शिवाय श्रीमात्रे नमः मित्रुलकु श्री विलासुलकु अलागे नन्नु इंतगा आदरिस्तुन्न यूट्यूब प्रेक्षकुलंदरिकी कूडा पेरु पेरु धन्यवादालु मित्रुलारा मी अंदरिकी परादेवत एल्लवेळला मीतो उंडि मी मनोवांछ नेरवेर्चारनि मनस्फूर्तिगा कोरुकुंटुन्नानु ई रोज मनं तमलपाकुतो ओक अद्भुतमैन उपायं गुरिंचि तेलुसुकुंदां चाला शक्तिवंतमैन तेलिकैन सिद्धि उपायं सिद्धि उपायं अंटे खच्चितंगा నమ్మకం విశ్వాసంతో ప్రయత్నం చేస్తే ఫలితం వచ్చి తీరుతుందని అర్థం. అలాగే ఈ ఉపాయం ఎందుకు చేయాలి, ఎటువంటి సమస్యలు ఉన్నప్పుడు చేయాలి, ఏ విధంగా చేయాలి మీకు నేను చెప్తాను. పదార్థము, సమయము, విధానము అర్థమైతేనే చేయండి, అర్థం కాని వారు ప్రయత్నం చేయవద్దు. అలాగే విశ్వాసంతో నమ్మకంతో ప్రయత్నం చేయండి, ఫలితం ఖచ్చితంగా వస్తుంది. మనకి మన జీవితాన్ని చాలామంది అనుకుంటూ ఉంటారు, నా జీవితం రాత్రికి రాత్రే మారితే బాగుండు అని అనుకుంటూ ఉంటారు. ఇలాంటి ఉపాయాలు రాత్రికి రాత్రే జీవితాన్ని మార్చేస్తాయి. అలాగే మీరు కోరుకున్న ప్రతి కోరిక నెరవేరే మార్గాలు తెలుస్తాయి, నెరవేరుతాయి కూడా. మీరు మనసులో ఈ ఉపాయం చేయడం వల్ల మీరు మనసులో కోరుకున్న ప్రతి కోరిక త్వరగా నెరవేరుతుంది. అలాగే మీరు మనసులో ఏది కోరుకుంటే అది జరుగుతుంది. మిమ్మల్ని వెంటాడుతున్న దౌర్భాగ్యం తొలగిపోయి దాని నుండి బయటపడతారు. దౌర్భాగ్యం ఉన్నప్పుడు ఏంటంటే ఆలోచనలు కూడా సరిగ్గా ఉండవు, అలాగే అదృష్టం కలిసి వస్తుంది. చాలా వరకు ఏంటంటే మనం ఎప్పుడైనా సరే ప్రకృతి మనకు సహాయం చేసినప్పుడు మాత్రమే ఫలితాన్ని పొందుతాం. మనం ప్రకృతి సహాయం చేయలేదంటే ఆ ఫలితం రాకపోగా మానసికంగా ఆ విధంగా గురవుతాం. ఈ ఉపాయానికి కావాల్సింది తమలపాకు. నేను చిన్నగా చూపిస్తున్నాను ఎందుకంటే కుండీల్లో పెంచేవి కాబట్టి చిన్నగా ఉంటాయి. కుంకుమ, ఏదైనా పుల్ల తీసుకోండి, ఒక వైట్ పేపర్ కావాలి, చాలా తేలికైంది, ఖర్చు అయ్యేది మాత్రం కాదు. ఈ ఉపాయం చేయడం వల్ల మీకు నెగటివ్ ఎనర్జీ ఏదన్నా ఇబ్బంది పెడుతూ ఉంటే ఆ నెగటివ్ ఎనర్జీ తొలగిపోయి మీకు పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది, మీ ఆలోచన విధానంలో మార్పు వస్తుంది, మీరు ఏ పని చేసినా దానిలో విజయం సాధించడానికి మీకు మార్గాలు, దిశానిర్దేశం జరుగుతుంది. అలాగే మీరు విజయం సాధించాలి అనుకుని ఏదైతే మొదలు పెడతారో దానిలో విజయం సాధిస్తారు. ఈ ఉపాయాన్ని ఆడవారైనా మగవారైనా చేయవచ్చు. ఆడవారు నిరసన సమయంలో కూడా చేయవచ్చు, ఎటువంటి నియమ నిబంధనలు లేదు, కాబట్టి నిర్భయంగా చేయండి. ఇక్కడ పెద్ద సమస్య ఏంటంటే మతము, జాతి, కులము ఇలాంటి కొంత పిచ్చి ఉంటుంది జనాలకి. పదార్థంతో మీరు చేయగలిగే దానిని ఏదైనా ప్రయత్నించండి. మేము మతంలో ఉన్నామంటే మీ ఇష్టం, అది నేను మిమ్మల్ని ఎవరికి చెప్పను. సనాతన ధర్మంలో నుంచి వచ్చినవి అన్నీను. మీరు మన ధర్మాన్ని ఆచరించగలిగితే, దానిలో ఉన్న విధానాన్ని పట్టుకోగలిగితే జీవితం మనకు అనుకూలంగా మారుతుంది. ఎప్పుడైతే ఇరుక్కుపోతామో, ఒక దాంట్లో ఇరుక్కుపోతాం, ఇరుక్కుపోయినప్పుడు దాని నుంచి బయటికి రాలేం. మనకి పెద్దలు చెప్తూ ఉంటారు, ఒక పీతల కథ చెప్తూ ఉంటారు. అలాగే మన జీవితం కూడా మతం అనే దాంట్లో ఇరుక్కుపోవడం వల్ల చాలా సమస్యలు వస్తాయి. సనాతన ధర్మం మన జీవితాన్ని మార్చడానికి మన ఋషులు ఎన్నో అద్భుతమైన పరిహారాలు చెప్పారు. అవి మనం నమ్మి ప్రాక్టికల్గా చేసినప్పుడు ఫలితం వస్తుంది. ఈ ఉపాయాన్ని ఎవరైనా చేయవచ్చు అని చెప్తున్నప్పుడు చాలామంది అడుగుతుంటారు, నేను ఇది, నేను అది. అది గుర్తుంచుకోండి, అది పక్కన పెట్టి చేయండి, ఫలితం వస్తుంది. అలాగే ఈ ఉపాయాన్ని ఏ రోజునైనా చేయవచ్చు. రాత్రి పడుకునే ముందు ఈ ఉపాయం చేయాలి, బాగా గుర్తుంచుకోండి. ఇది రాత్రి పడుకునే ముందు చేయాలి. కాళ్ళు, చేతులు, ముఖం కడుక్కొని ఈ ఉపాయం చేయండి. ఈ ఉపాయానికి కాల్సిన పదార్థాలు ముందే చెప్పాను మీకు నేను, ఇవన్నీ రెడీ చేసుకోండి. ఇందులో ఏది లేకపోయినా మీరు ఉపాయాన్ని చేయవద్దు, అది గుర్తుంచుకోండి. మీ పనులన్నీ పూర్తయిన తర్వాత పడుకునే ముందు ఈ ఉపాయం చేయండి. ముందుగా ఎలా చేయాలి, ఏ విధంగా చేయాలి చెప్తాను. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి, మీకు నచ్చితే 10 మంది మిత్రులకు షేర్ చేయండి. అలాగే అనేక రకాల సమస్యల గురించి వీడియోలు చేయడం జరిగింది. మన ఛానల్లో ఉన్న వీడియోస్లోకి వెళ్ళండి, ప్లేలిస్ట్లోకి వెళ్ళండి, మీరు ఆచరించగలిగేదాన్ని చేయండి. వీడియో పూర్తిగా చూసాం గురువుగారు, అర్థం కాలేదు, ఒకటికి బస్సాలు చూసాం అర్థం కాలేదు, చేయమాకండి, ఇంకొక దాన్ని ప్రయత్నించండి. అర్థం కాకపోతే దేన్ని చేయమాకండి, అందులో మగవాటమే లేదు. కాబట్టి మీరు అర్థం చేసుకోవడం ప్రయత్నించండి. అందుకనే వీడియో పూర్తిగా చూస్తే అర్థమవుతుందని చెప్తాను. అలాగే కొంతమంది ఉంటారు ఏంటంటే మానసిక రోగులు, కొంతమంది ఉంటారు ఎలా ఉంటుందంటే అన్నీ చేయాలనుకుంటారు చేయలేరు, అది మనసుకు సంబంధించిన రోగం కాబట్టి దానికి సంబంధించిన ఉపాయాలు కూడా చేయడం జరిగింది. అది ప్రయత్నించేయండి, ఎందుకంటే ఏది చేయాలన్నా చేయలేము, చేయలేకపోతున్నాము అంటే అది మానసిక రోగం కింద లెక్క, కాబట్టి అలా చూడవచ్చు. రెండవది
మీరు ఈ ఉపాయం చేస్తున్నప్పుడు మీకు మనస్ఫూర్తిగా నమ్మకంతో చేయాలి. ముందుగా మీరు ఏం చేస్తారంటే తమలపాకు తెచ్చుకోండి. మనకి మనకి తమలపాకు ఎక్కడే దొరుకుతుంది, మనకి కిల్లికొట్లు దొరుకుతుంది, అలాగే మన దేవాలయ ప్రాంతాల్లో దొరుకుతూ ఉంటాయి, మన ఇళ్ళలో కూడా పెంచుకుంటూ ఉంటాం. ఏదైనా వాడుకోవచ్చు, ఎప్పుడైనా తెచ్చుకోవచ్చు, ముందు రోజు తెచ్చుకునేది కూడా వాడుకోవచ్చు. ఇలా తమలపాకు రెడీ చేసుకోండి. ముందుగా మీరు ఏం చేస్తారంటే కుంకుమని నేను చూపిస్తాను, కొద్దిగా నీళ్ళతో కలుపుకోండి. కుంకుమని కలుపుకోండి. ఇలా కలుపుకోండి. తర్వాత మీరు చేయవలసింది ఏంటంటే ఇప్పుడు ఈ తమలపాకు మీద ఈ నీళ్ళతో కలిపిన కుంకుమని మీ మనసులో ఉన్న ఏదైనా ఒక కోరిక కుంకుమతో రాయండి. చిన్న పుల్లతో ఇలా పుల్లతో కూడా రాసుకోవచ్చు. నేను చూపిస్తాను, శాంపుల్ చూపిస్తాను మీకు. చిన్నాక కాబట్టి తక్కువ కనిపిస్తుంది, పెద్దాక మీద రాసుకోవచ్చు. నాకు ఇల్లు కావాలి రాసుకోవచ్చు. ధనం కావాలి, ఇల్లు కావాలి, కారు కొనుక్కోవాలి, ఉద్యోగం రావాలి, ప్రమోషన్ కావాలి, ఇంక్రిమెంట్ కావాలి, వివాహం కావాలి, ఇటువంటి కోరిక ఏదైనా సరే కోరిక ఒక్కొక్కటే ఒక కోరిక ముందు మీరు రాయండి. తర్వాత ఇలా రాయండి. ఉదాహరణకి నేను మామూలుగా చూపిస్తున్నాను, ఇదిగోండి. కుదురుతుందా అన్నట్టు అనుమానం ఉంటుంది, ఇలా చూడండి. ఏదైనా కోరిక చక్కగా రాసుకోవచ్చు. ఇలా కుంకుమతోనే రాయాలి. జస్ట్ మీకు చూపించడం కోసం చేశాను ఇది, చూడండి. రాసిన తర్వాత ఏం చేయాలి, మీ తమలపాకుని వైట్ పేపర్ పైన పెట్టాలి. నేను చూపిస్తాను, ఇదిగోండి పేపరు. పేపర్ మీద పెట్టండి కోరిక రాసిన తర్వాత. తర్వాత దీన్ని వైట్ పేపర్ పైన పెట్టి మడత పెట్టండి. ఎలా మడత పెట్టాలి, ఎట్నుంచి మడత పెట్టాలి అలా ఉంటుంది, ఇదిగోండి. ఇలా మడత పెట్టండి, ఇలా మడత పెట్టండి. మీరు ఏం చేస్తారంటే మీరు పడుకునే దిండి కింద పెట్టి పడుకోండి. దీన్ని మీరు పెట్టి పడుకోవడమే, కోరిక రాశారు, కుంకుమతో రాశారు, కాగితంలో పెట్టారు, మడత పెట్టారు, అలా చక్కగా మడత పెట్టేసి మీ తలకి దిండి కింద పెట్టుకొని పడుకున్నారు. తర్వాత ఉదయం నిద్రలేచిన తర్వాత మీ స్నానాది కార్యక్రమాలన్నీ పూర్తి చేసుకున్న తర్వాత మీరు దిండి కింద పెట్టిన ఈ పేపర్ని, ఈ తమలపాకుని పారా నీళ్ళలో కానీ లేదంటే ఇది చెట్టు మొదల్లో కానీ లేదా మట్టి తీసి దాంట్లో పెట్టేయండి. కుండీలో అయినా సరే మట్టి తీసి దాంట్లో పెట్టేయండి. ఈ ఉపాయాన్ని మీరు వరుసగా 7 రోజులు చేయాలి. వరుసగా 7 రోజులు, మధ్యలో గ్యాప్ వస్తే మళ్ళీ కంటిన్యూ 7 రోజులు చేయాలి. కాబట్టి గ్యాప్ రాకుండా చూసుకోండి. మీరు ఒకవేళ మర్చిపోయాము, ఈరోజు మా రాత్రి పడుకున్నాము, ఉదయం మర్చిపోయాము, మళ్ళీ అంటే సాయంత్రం పెట్టవచ్చా? కాదు, స్నానం చేసిన తర్వాత ఉదయమే పెట్టాలి, అది గుర్తుంచుకోండి. మరి సాయంత్రం గుర్తొచ్చిందండి, సాయంత్రం గుర్తొస్తే ఎలాంటి ప్రయోజనం ఉండదు. స్నానం చేసిన తర్వాత, మీరు లేచిన తర్వాత స్నానం చేసి ఇమీడియట్గా ఈ పని చేయాలి, అది గుర్తుంచుకోండి. ఒకవేళ మీకు సాయంత్రం ఆ రోజు మర్చిపోయారు, సాయంత్రం పెట్టవచ్చా? పెట్టకూడదు, ఉదయమే పెట్టాలి, అంటే ఉదయం సమయంలోనే చేయాలి. ఇప్పుడు వరుసగా 7 రోజులు అయిపోయింది, మనం ఒక కోరిక కోరుకున్నాం, ఆ కోరిక మనలో ఆ శక్తిని ఇస్తుంది. ఇప్పుడు ఇలా 8 రోజులు చేయవచ్చు. మీరు 7 రోజులు చేశారు, మళ్ళీ ఒక వారం గ్యాప్ ఇవ్వండి, మళ్ళీ 7 రోజులు చేయండి. అలా మీరు మీ కోరిక తీరే వరకు కూడా ఈ తేలికైన ఉపాయం చేస్తూ ఉండవచ్చు. చాలా శక్తివంతమైన సిద్ధి ఉపాయం. 100% మనం సరైన సంకల్ప స్థితితో చేస్తే ఫలితం వస్తుంది. మీరు ఒక కోరిక మాత్రమే రాసుకోవాలి, 10 కోరికలు కాదు, ఏదో ఒకటి మాత్రమే. ప్రయత్నపూర్వకంగా చేయండి, ఖచ్చితమైన ఫలితం ఉంటుంది. మీ మనసులో ఉన్న కోరికని ఈ తమలపాకు నెరవేరుస్తుంది. ప్రయత్నం చేయండి, ఫలితాన్ని పొందండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. మీకు నచ్చితే 10 మంది మిత్రులకి షేర్ చేయండి. ఓం నమ శివాయ శ్రీమాత్రే నమః.